హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్. ఇవాళ 30 సంవత్సరాల పాత బిల్డింగ్, మెయింటెనెన్స్ లేక వాటర్ అనేది కింద పెచ్చులు ఊడుతుంది, లీకేజ్ అయ్యి. దీన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి చూడండి. కింద ఇదే రకంగా ప్యాచెస్ రావటం, నీళ్ళు కారటం జరుగుతుంది. దాన్ని మనం బిల్డింగ్ మామూలుగా మనం వదిలేస్తే వర్షానికి బాగా తడిసి ఎలా అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు చూడండి, పుట్టిగా లూజ్ అయిపోయింది, లూజ్ అయిపోయింది. ఇందులోంచి వాటర్ దిగి లోపలికి వెళ్ళి మొత్తం లూజ్ అయిపోతుంది ఉంటుంది. ఇవంతా తీసేసి ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మనము ఇట్లా రఫ్గా ఉంచామనుకోండి ఫ్లోరింగు, రఫ్గా ఉంచామనుకోండి, రఫ్గా ఉండటం వల్ల ఇట్లా రంధ్రాలు పడిపోతుంది చూడండి. వానకి పడి వాన ఉంటే వీక్ అయిపోతుందండి, వాటర్ వల్ల వీక్ అయిపోయి స్లాబ్ చూడండి ఎట్లా అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇట్లా వీక్ అయిపోతుంది మనకి స్లాబ్, రంధ్రాలు రంధ్రాలు. ఇందులో వాటర్ ఆగి మళ్ళీ లూజ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవాలి అని ఇట్లా ఫస్ట్ డస్ట్ అంతా తీసేసేయాలి. తీసేసి ఇట్లా క్లీన్ అయిన తర్వాత అప్పుడు కడగటం, ఈ నాచు లేకుండా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకి క్రాక్ చూడండి. మనం మెయింటైన్ చేయకపోతే ఈ ఈ క్రాక్లలోంచి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది బాగా ఈ బిల్డింగ్ వచ్చేసి సుమారు 30 సంవత్సరాల బిల్డింగ్. మనకి ఇట్లా సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ పెడతారు. ఇక్కడ బాగానే ఉంది చూడండి, ఇది ఓకే. ఇక్కడ చూడండి, దీనివల్ల ఇది టెంపరీగా పెట్టారు, కానీ దీనివల్ల ఇందులోంచి వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, లోపలికి వెళ్ళి డ్యామేజ్ అవుతుంది. దీన్ని కూడా ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. చూడండి, మీరు కొత్తగా చూస్తున్నట్టుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనం వాటర్ ట్యాంక్కి తీసేస్తే ఎలా ఉంది. ఈ వాటర్ ట్యాంక్ తీసి చూపించాలని చెప్పేసే మీకు చూపించేది. తీసిన తర్వాత ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు ముందుగా మనం తీసేస్తే మాత్రం చిన్నదాంతోనే వెళ్ళిపోతుంది, లేదంటే చాలా పెద్దగా అవుతుంది. అందుగురించి ఏం చేయాలి, చిన్న చెట్టు ఉన్నప్పుడే మనం పైకి వెళ్ళి చూసి చిన్న చిన్న చెట్లు ఏమైనా ఉంటే పీకేసేయాలి. అప్పుడు మనకి మళ్ళీ ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఆ చెట్టు ఏర్లు, రాగి ఏర్లు ఉండటం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఇంకా మీ బిల్డింగ్లోకి పైప్ లైన్లకి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కానీ ముందుగానే చూసి కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చేసేసుకొని దాన్ని సిమెంట్తో కెమికల్ వేసి నీట్గా చేసుకుంటే వాటర్ అనేది బయటికి వెళ్తుంది. అప్పుడు పర్మనెంట్గా మనకి ఎక్కడి నుంచి కూడా లీకేజ్ సమస్య ఉండదు. చిన్నదే అనుకుంటాం, కానీ అది చాలా పెద్దగా అవుతుంది. మీరు ఇది అర్థం చేసుకొని ఇది మీ బిల్డింగ్ మీద వాటర్ ట్యాంక్ ఉంటే ముందుగా చెట్టు అనేది తీసేయండి. ఇక్కడ చూడండి, మనం ఇట్లా దిమ్మ కట్టాం, ఇలాగా చేసి అప్పుడు మళ్ళీ దీని మీద వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే వాటర్ అనేది ఫ్లో అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, కిందికి కొద్దిగా కూడా వాటర్ చెమ్మ కూడా దిగదు. ఈ విధంగా మనకి ప్లంబర్ కూడా చేస్తాడు, అట్లా చేయించుకొని మళ్ళీ మనం వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీ. స్లాబ్ మీద కాలమ్స్, డమ్మీ ప్లేయర్స్ ఉంటే, సీకులు ఉంటే దాన్ని మనం ఇట్లా బ్రిక్ వర్క్ కట్టేసుకొని దాన్ని మంచిగా నీట్గా ప్లాస్టింగ్ చేసేసి ఎక్కడెక్కడ ఏమైనా ప్యాచెస్ ఉంటే కూడా ప్లాస్టింగ్ చేసి ప్యూరింగ్ చేసిన తర్వాత అప్పుడు మన 3 లేయర్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్రైండింగ్ చేసుకుంటున్నాం. బాగా ఏమైనా నాచు గట్టిగా పట్టేసుకుంటే దాన్ని ఇట్లాంటి మిషన్ గ్రైండర్, ఇది దానికి ఒక కప్ గ్రైండర్ అని బ్లేడ్ ఉంటుంది, అది వేసుకొని మనం నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు ఎక్కడైనా అనీవెన్గా వేస్ట్ మెటీరియల్, అంటే సిమెంటు ఏమన్నా పడి ఉన్నా మేస్త్రీ వేసింది, అది అనేది చాలా నీట్గా వెళ్ళిపోయి రఫ్నెస్ అనేది వచ్చేస్తుంది. స్లాబ్ చేయటానికి చాలా స్మూత్గా ఉంటుంది వర్క్, కానీ బాండింగ్ కూడా బాగుంటుంది. తర్వాత మనం నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. గ్రైండింగ్ అయిన తర్వాత ఇట్లా నీట్గా అసలు డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత మనం ఏం చేయాలంటే
తర్వాత మనం ప్లాస్టిక్ బ్రష్ తీసుకొని వాటర్తో బాగా నానిపి ఈ ఇంకొద్ది ఏమైనా నాచుంటే ఆల్మోస్ట్ ఆ నాచు కూడా వెళ్ళేదాకా మనం రుద్దుకుంటే కెమికల్ అనేది మంచి బాండింగ్ అవుతుంది. అందుగురించే మళ్ళీ నీళ్ళేసి ప్లాస్టిక్ బ్రష్తో క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ పెట్టేసి బాగా ప్రెషర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు మనకి ఆరాలి. కొద్దిగా ఆరిన తర్వాత ఏం చేయాలి, 3 లేయర్స్. కానీ ఎక్కడ కూడా ఏ మూలల్లో కూడా మనకి నాచు అనేది ఉండకూడదు. గోడలకు కూడా మనకి అట్లా నాచు ఉన్నా బ్లాకిష్ ఉన్నా డైరెక్ట్ చేయకూడదు, దానికి కూడా వాటర్ పోసుకొని బ్రష్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కార్నర్స్ టాప్ మీద సైడ్స్లో కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కెమికల్ అనేది మంచి బాండింగ్ అవుతుంది. ఎంత మనం క్లీన్ చేసుకుంటాం అంత మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది బిల్డింగ్. తర్వాత కూడా ఇంకోటి మనం చేయాల్సింది ఏంటి, ఎక్కడైనా ఆ కొన్ని చోట్ల చూడండి బ్లాక్ ఇష్యూ ఉంటుంది, అది మచ్చ పడిపోయింది అంటే ఇంకా అది పోదు, అది పట్టించుకోదు. మనం నార్మల్గా మనం బఫింగు క్లీనింగు తర్వాత వైర్ బ్రష్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే స్టెప్స్ కూడా నార్మల్ ప్లాస్టింగ్ ఉంది, అందుకు ఈ స్టెప్స్ కూడా నాచు ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకొని దా స్టెప్స్ మీద కూడా 3 లేయర్స్ మనం చేసుకోవచ్చు. టెరకోట వస్తుంది, అది కూడా వాటర్ ప్రూఫింగ్. అందుకు ఈ చిన్న పార్ట్ కూడా నేను చూపించేది. ఇప్పుడు మనము గ్రైండింగ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఎక్కడెక్కడ మనకి క్రాక్స్ ఉన్నాయి అక్కడ 1 ఇంచ్ డీప్ గ్రైండర్తో కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని అప్పుడు లో విస్క్ ఎపాక్సీ అని ఉంటుంది, దాన్ని మనము 2 కలిపి ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి అక్కడ వేస్తే లోపలికి నీట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనం ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ లిక్విడ్ వేసుకుంటున్నాం. ఇది లోపలికి ఎక్కడెక్కడ క్రాక్స్ ఉందో అక్కడికి వెళ్ళి పర్మనెంట్గా ఫిల్ అయిపోతుంది. వేరే మనం ఏమన్నా పై పైన పెడితే అది పైనే ఉంటుంది, ఇది మాత్రం పర్మనెంట్గా క్రాక్ అనేది మళ్ళీ పైకి రానియదు, అంత పర్ఫెక్ట్గా అయిపోతుంది. కానీ మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ క్రాక్ ఉంది అక్కడ పోయాలి. ఇక్కడ 2వ రోజు చూడండి, స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ క్రాక్ అనేది రాదు, ఇది గ్లాస్ లాగా సెట్ అయిపోతుంది. దీని తర్వాత మనం 3 లేయర్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కోట్ ఇది గోడకి కింద సైడ్స్ మొత్తం ముందు ఒక లేయర్ వేసేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ లేయర్ వర్టికల్, తర్వాత హరిజంటల్, అట్లా ఫస్ట్ కోట్ అప్లై చేసి తర్వాత సెకండ్ మాత్రం అడ్డంగా వేసుకోవాలి. ఎంత నీట్గా వేసుకోవాలి, కొద్దిగా మనం టెక్నీషియన్తో చేపిస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా థర్డ్ కోట్ కూడా అయిపోయింది. ఇది ఇంత అందంగా ఉంటుంది, ఎక్కడి నుంచి కూడా వాటర్ వెళ్ళే అవకాశమే లేదు. స్టెప్స్ కూడా చూడండి, 3 లేయర్స్ చేసాం, ఎంత అందంగా ఉంటుంది. వాటర్ కూడా జారి వెళ్ళిపోతుంది కానీ కిందికి అనేది దిగదు.